ఆసియాలో ప్రధాన శక్తిగా భారత్ తూసుకెళ్తుంది ఇది మనం చెప్పట్లేదు అమెరికా అంచనా వేస్తుంది అదేదో నరేంద్ర మోడీకి ఓట్లు వస్తాయని గారు చెప్తుంది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశాన్ని ప్రస్తావించింది పశ్చిమ ఆసియాలో ఆసక్తికరమైన భౌగోళిక రాజకీయ పరిణామాలతో భారతదేశం ప్రధాన శక్తిగా ఎదగడం ఒకట ఒకటని అమెరికాలో ఒక ప్రముఖ మ్యాగజైన్ పేర్కొంది ఇజ్రాయెల్ సౌదీ అరేబియా దుబాయ్ తదితర ప్రధాన దేశాలతో భారతదేశాల సంబంధాలు వృద్ధి చెందుతాయని చెందుతున్నాయని విదేశాంగ విధానంపై రాసిన ఆర్టికల్ వివరించింది ఈ పరిణామాలపై అమెరికా చేయగలిగిందేమీ లేదని అయితే దాని నుంచి విరుద్ధ మార్గాల్లో అమెరికా ప్రయోజనం పొందవచ్చని ఆర్టికల్ రచయిత స్టీడెన్ ఏ కుక్ సూచించారు మారుతున్న అంతర్జాతీయ పరిణామాలు భారత ప్రాముఖ్యత పెరగబోతోందన్నారు పశ్చిమాసియాలోని భాగస్వామ్య దేశాలు అమెరికాకు ప్రత్యామ్నాయం కోసం చూస్తే వాటికి ఉత్తమ ఆప్షన్ భారతదేశమైన తేల్చి చెప్పారు భారత్ ఇలాగే తన సంబంధాలను విస్తరించుకుంటూ పోతుంటే రష్యా కానీ చైనా కానీ దాని ముందు దిగదుడిపోయానని పేర్కొన్నారు దశాబ్దం క్రితం తాను భారత్లో పర్యటించిన జ్ఞాపకాలను కుక్ వివరించారు ఈ పదేళ్లలో చాలా మార్పులు జరిగాయన్నారు కొన్నేళ్లుగా పశ్చిమాసియాలో చైనా పెట్టుబడులు దౌత్యపరంగా ఆ దేశ ప్రతి అమెరికా అధికారులు విశ్లేషకులు అనుమానాస్పద దృష్టితో చూస్తున్నారు అదే సమయంలో ఆ ప్రాంతంలో భారత్ ప్రధాన శక్తిగా ఎదుగుతున్న కీలకమైన భౌగోళిక రాజకీయ పరిణామాలపై అమెరికా పెద్దగా దృష్టి పెట్టలేదని కుక్ పేర్కొన్నారు గల్ఫ్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సౌదీ అరేబియా భారత్తో సంబంధాలు విస్తరించుకునే మార్గాల కోసం ఆసక్తిగా చూస్తున్నాయని తెలిపారు ఇజ్రాయెల్తోనూ భారత్ బలమైన సంబంధాలు కొనసాగిస్తోందని చెప్పారు ప్రధాని మోడీ తాజా ఈజిప్ట్ పర్యటన ప్రస్తావించారు ఆఫ్రికా ఐరోపా దేశాలకు తమ వస్తువులను పంపే గేట్వేగా ఈజిప్ట్ని భారతదేశం భావిస్తోందని చెప్పుకొచ్చారు